హాయ్ హలో ఛానల్ 1 వ్యూవర్స్. సో ఎలా ఉన్నారు అందరూ? సో విషయం ఏంటంటే, విశాఖపట్నంలో తన ఇంటి పేరుని కూడా తన వృత్తి పేరుగా మార్చుకున్న 21 years నుంచి తన వృత్తిలో స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ ఒక రేంజ్కి వచ్చి, నార్మల్గా నెలలో ప్రతి ఒక్కరూ 30 రోజులు లేదంటే 35 రోజుల నుంచి చేసే ప్రోగ్రామ్స్ ఉంటే, ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేస్తుంది, మీకు ఇంట్రొడక్షన్ చేస్తున్న ఆ వ్యక్తి మాత్రం నెలకి 70 వరకు ప్రోగ్రామ్ చేస్తాడు. అంత బిజీ షెడ్యూల్లో మన ఛానల్ 1తో మాట్లాడడానికి వస్తున్నారు మిమిక్రీ శ్రీనివాస్. అందరికీ నమస్తే. ఛానల్ 1 ప్రేక్షకులకి ముందుగా నమస్తే. ఈరోజు మాలాంటి కళాకారుల్ని ఎంతగానో ప్రోత్సహిస్తున్నటువంటి ఛానల్ 1 వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఈరోజు మీ స్టూడియోలో నన్ను ఇంటర్వ్యూ చేయడానికి పిలిచినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను కొందరు వాయిస్లని మీ ముందు అనుకరిస్తున్నాను. కొందరు కమెడియన్ వాయిస్లో ముందుగా తీసుకుందాం. అలనాటి కమెడియన్ రాజబాబు గారి వాయిస్ తీసుకున్నట్లయితే వారి వాయిస్ వేరే డిఫరెంట్గా ఉంటుంది. సో ముందుగా అతని వాయిస్తో స్టార్ట్ చేయబోతున్నాను. ఏ అమ్మో అబ్బో ఏలాది ఇలాలో 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 కాకరపోతున్న మోని చూస్తే కొనకొన నలపోతుందమ్మో, అక్కలో లేవు ఇక్కలో లేవు, అమ్మో అబ్బో ఇలాది. మొన్న పెళ్ళిలోని పప్పన్నం పెట్టావు, ఇవాళ ఇవాళ చారడం పెడతావా, అయ్యోవే అయ్యోవే అయ్యోవే, ఇలాగా ఆస్తిగా వారి కంటాన్ని తీసుకోవచ్చు. మరి తర్వాత నెక్స్ట్ జనరేషన్ తీసుకున్నట్లయితే సుధాకర్, కామెడియన్ సుధాకర్ వాయిస్ తీసుకుంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది వారి కంఠం. హడ్డు హడ్డే పిచ్చ కొట్టడు, దాటి కొట్టడు, వీర కొట్టడు, కుమ్మ కొట్టడు, పితుకు పితుకు, ఒరే రాజయ్య గారు వచ్చాడంటే మనల్ని అందరినీ చెదక్కొట్టేశాడు రోయ్, వీర బాధుడు, నాటు కొట్టడు, వీర కొట్టడు, పితుకు పితుకు, ఇలాగా వారి కంఠాన్ని మనం తీసుకోవచ్చు. మరి కొందరు కమెడియన్స్లో అంటే రొటీన్గా కాకుండా రొటీన్కి భిన్నంగా నేను ఎక్కువ కమెడియన్ వాయిస్లు అనుకరిస్తూ ఉంటానండి, ఇమిటేట్ చేస్తూ ఉంటాను. కృష్ణ భగవాన్ గారి వాయిస్ మరి రేరుగా ఉంటుంది, వారికి అంటం ఎవరో కానీ అనుకరించరు. మానవ మేమికర్ ఆర్టిస్టులు కొంచెం కృష్ణ భగవాన్ ఆశించుడు కొండబస లక్ష్మణరావు గారి కాంబినేషన్లో ఒక చిన్న కామెడీ సన్నివేశం మీకోసం చేసి వినిపిస్తున్నాం. అయితే కృష్ణ భగవాన్ గారు కొండవలస గారికి ఒక చిన్న ఐడియా ఇస్తారు, దానికి సంబంధించి ఆ సినిమా సన్నివేశాన్ని ఆశంగా. ఒరే పుట్రాజు, ఒరే పుట్రాజు, నువ్వు ఎందుకు పనికిరాని యాదవ్ అని, ఎందుకు పనికిరాని పనికి మారడం అని ఈ ఎంతసేపు మీ ఆవిడ అంటది కదేంటి, మా ఇద్దరు లవ్ మ్యాచ్ కదేంటి, నోరు మీ పనసపల వ్యాపారం చెప్తాను చేస్తామేంటి, ఎందుకు చేయను ఆ ఎందుకు చేయను, నోరు మీ చెప్పింది నేను. 400 తెచ్చామనుకో పనసపల్లి, అరగంటలు అమ్మేమనుకో 800 వస్తాయి, ఆ 800 మీ ఆవిడకి ఇచ్చామనుకో మీ ఆవిడ గారికి మంచి రేంజ్ వచ్చేస్తుంది. ఓసే రత్తాలే ఓసే రత్తాలు, ఎందుకు పనికిరాని ఎదవనని, ఎందుకు పనికిరాని పనికి మళ్ళీ అంటావు కదంటే, కెక్కే 400 ఇచ్చావనుక అరగంట 800 అయిపోతాయి. రత్తాలు నువ్వు ఇచ్చిన డబ్బులు లేవు, పనసపల్లి లేవు, నేను ఒప్పుతాను అయితే ఓకే. ఇలా సింగా అద్భుతంగా, అసలు 2 వాయిస్లు మీరు ఒక్కరే చెప్పారంటే అద్భుతంగా చేశారు శ్రీనివాస్ గారు. మరి కమెడియన్ వాయిస్ అయిపోయింది కదా, పొలిటీషియన్ వాయిసెస్ ఏదైనా పెక్యులర్ వాయిస్ ఉన్నాయి ఏమైనా చెప్తారా మా ప్రేక్షకులకి? తప్పకుండా. వి హనుమంతరావు గారు వాయిస్ని తీసుకుందామండి. అతనిది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అతను క్రీడా అండ్ సంస్కృతి శాఖ మంత్రివర్యులుగా చేశారు గతంలో, వారికి అంటం తీసుకుందాం. ఏవయ్యా ఏమంటారయ్యా, బుద్ధుని తగ్గాను ఉందా, ఏమంటారయ్యా, అరే కరుణ ప్రపంచవ్యాప్తంగా కరుణ మనందరికీ తెలిసిన విషయమే. ఆ రకంగా తీసుకుంటే ప్రతి ఒక్కరు కూడా కరుణకి మాస్క్ వాడాలి, శానిటైజర్ వాడాలి, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. కరోనా వల్ల మరి రాష్ట్రమే కాదు దేశమే కాదు ప్రపంచవ్యాప్తం కూడా మొత్తం నష్టపోయాము, మనందరికీ తెలిసిన విషయం. ప్రతి ఒక్కరు కూడా శానిటైజర్ మెయింటైన్ చేయండి, మాస్క్ పెట్టుకోండి, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. మీ అందరికీ జాహీర్ నమస్కారం. ఇలాగా విఎన్ మంత్రాలకు అంటాను. ఎక్సలెంట్ శ్రీను. ఇంకొక పొలిటీషియన్ వాయిస్ మన మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు శ్రీ బొత్స సత్యనారాయణ గారి వాయిస్ తీసుకుందాం. వారి వాయిస్ కొంచెం Corona ikkade పోలేదు ఇక్కడే ఉంది. సో శ్రీనివాస్ గారు నాది ఒక క్వశ్చన్ ఉంది. మీరు ఇన్ని వాయిస్లు రోజు ప్రోగ్రామ్ చేస్తుంటారు కదా, మరి మీకు గొంతుకు అంటే వోకల్ కార్డ్స్కి ఏమైనా ప్రాబ్లం అవుతుందా? మీకు ప్రాబ్లం అయ్యే వాయిసెస్ ఏదైనా ఉందా? ఉన్నాయి మేడం. మరి అది చేసినప్పుడు మీరు ఎలా జాగ్రత్తలు తీసుకుంటారు? వాయిస్ ఉంటే ఏ వాయిస్ ఉంది? కొన్ని వాయిస్లు ఉంటాయండి, ఆ వాయిస్లని కొంచెం మేము జాగ్రత్తగా చేస్తుంటాం. ఎగ్జాంపుల్ అమరీష్ పూరి అని హిందీ యాక్టర్ ఉంటారు, అతను చాలా సినిమాల్లో అతను ఉన్న డబ్బింగ్ చెప్పుకున్నారు. జగదేక్ వీరుడు అతి సుందర రాబోసరికి వేరే సాయి కుమార్ తమ్ముడు చెప్పారు, రవికుమార్ డబ్బింగ్ చెప్పారు. అతను ఒరిజినల్గా డబ్బింగ్ చెప్పుకున్నప్పుడు వారి కంఠం ఏదైనా ఉందో చేసి వినిపిస్తుంది. అద్భుతం, మహా అద్భుతం, అది భవన కన్యా కాదు దేవ కన్యా, అబ్రకా డబ్రా, నేను మంత్రం వేస్తే సర్వనాశనం అవుతుంది, ఆ దేవ కన్యా పైకి వస్తుంది, హో భీమ్ అబ్రకా డబ్రా. అమరీష్ పూరి కంఠాన్ని తీసుకోవచ్చు. అదే అమరీష్ పూరి గారు ఇంకా కొద్దిగా అంటే మేజర్ చంద్రకాంత్ గారు టైం రావాల్సి కొంచెం ఇంకా డిఫరెంట్గా చేశారు. అతనే డబ్బింగ్ అని చాలా భాషల్లో, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, మరాఠీ అన్ని భాషల్లో 6-7 భాషల్లో అతనే డబ్బింగ్ చెప్పుకున్నారు. తర్వాత సాయి కుమార్ బ్రదర్ డబ్బింగ్ చెప్పడం జరిగింది. మేజర్ చంద్రకాంత్ వారు వాయిస్ తీసుకుంటే ఇంకా బేస్గా వస్తుంది కూడా. నాకు పంచభూతములు 5 కొడుకులు, 5 తలుచుకుంటే దేశం మఠం సర్వనాశనం చేశారు. పెద్ద కొడుకు మేష రాశి, రెండో కొడుకు వృషభ రాశి, మూడో కొడుకు మిథున రాశి, నాలుగో కొడుకు కర్కాటక రాశి, ఐదో కొడుకు సింహ రాశి, 5 తలుచుకుంటే దేశం మఠం సర్వనాశనం చేశారు. ఓం భీమ్ అబ్రకా డబ్రా. సూపర్, ఎక్సలెంట్ చేస్తున్నారు. మరి మీ వాయిస్ రోజు ప్రోగ్రామ్ చేస్తుంటారు కదా శ్రీనివాస్ గారు, మరి ఆ వాయిస్ని ఎలా కాపాడుకుంటారు మీరు? అంటే ముఖ్యంగా ఏంటంటే నేనే కాదండి, మిమిక్రీ ఆర్టిస్టులు అన్న వాళ్ళు ఎవరైనా సరే ప్రతిరోజు గగలింగ్ చేయాలండి. హాట్ వాటర్ తోటి సాల్ట్ వేసి గగలింగ్ చేయడం వల్ల ఒకళ్ళు కాల్సి దెబ్బతాను. అది నేను ఎక్కువ హాట్ వాటర్ తీసుకుంటాను, వాయిస్ కేర్ తీసుకుంటాను మేడం. 2 వీళ్ళంత వరకు చాలామంది బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి, అలాంటివి నాకైతే అలవాటు లేవు, మానేసుకోవాలి. ఒకవేళ ఉన్నా చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఆ విషయాలు ఎక్కువ మనకి డిపెండెడ్ బై వాయిస్ కనుక వాయిసెస్ అద్భుతంగా చెప్పారు శ్రీనివాస్ గారు. మరి వాయిసెస్ చెప్పారు కదా, ఏమైనా సౌండ్స్. మరి ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ట్రెండ్లో ఉంది బిగ్ బాస్. సో బిగ్ బాస్ కోసం ఏమైనా మా ఛానల్ 1 ప్రేక్షకులకు బిగ్ బాస్ కోసం ఆ వాయిస్ ఏదైనా చేస్తారా? ఓకే, బిగ్ బాస్ రతన్ కుమార్ గారి వాయిస్, అతను మనకి స్క్రీన్ మీద కనిపించదు కానీ అతని వాయిస్ వెనకతలో వస్తుంది. బిగ్ బాస్ సమయం ఉదయం 10 గంటలు. బిగ్ బాస్ రూమ్ సభ్యులకి శుభవార్త, మీకు ఇస్తున్న టాస్క్ ఏంటంటే ప్రతి ఒక్కరూ బిగ్ బాస్ చెప్పిన మాట వినాలి. ప్రతి ఒక్కరూ కందిపప్పు గింజలను గంటలో ఎంతమంది లెక్క పెడితే వాళ్ళకే ఇచ్చిన టాస్క్ బిగ్ బాస్. ఇలాగా ఎక్సలెంట్ ఉంది. ఇంకా ఏమైనా సౌండ్స్ ఏమైనా చేస్తారా? సౌండ్స్ అండి చేయించండి. యానిమల్స్ ఇమిటేషన్, పశుపక్ష అలంకరణ అవి మీకోసం ఇమిటేట్ చేస్తాం చాలా. ఉదయాన్నే తగ్గిపోవడం, ఉదయాన్నే మనకి మన పట్టణాల్లో ఉండడం వల్ల మనకి పల్లెటూరు వాతావరణం మనకు తెలియదు. పల్లెటూరులో వచ్చిన వాతావరణాన్ని మిమిక్రీ ద్వారా మీకు కొన్ని బర్డ్స్, యానిమల్స్ ఇమిటేట్ చేస్తున్నాం. ఎర్లీ మార్నింగ్ మనం పల్లెటూరులో 5-6 ప్రాంతంలో వచ్చే శబ్దాలు ఏ విధంగా ఉంటాయి? సూపర్ శ్రీనివాస్ గారు, ఎక్సలెంట్. నిజంగా మీరు ఇంత అంటే రోజుకి 4 ప్రోగ్రామ్ చేస్తున్న శ్రీనివాస్ గారు ఛానల్ 1 పిలవగానే మా ఇంటర్వ్యూకి వచ్చారు. సో ఇది ఒకటే స్లాట్ కాదండి, ఇప్పుడు మనం మిమిక్రీ చూసాము, తర్వాత మనం మ్యాజిక్ చూపిస్తాము, అలాగే ఇంకొక వింటర్లాకిజం కూడా చూపిద్దాం. శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ సో మచ్, మా ఛానల్ 1కి వచ్చి మీ ఇంత మంచి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.